గుడ్ మార్నింగ్. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్లోబల్ క్యూస్ ఈ మార్నింగ్ మనకు వీక్గా కనిపిస్తున్నాయి. హ్యాంగ్సెంగ్, షాంఘై, నికాయ్ ఇలాంటి ఏషియన్ ఇండెక్స్లో మనకు ఒక నెగిటివ్ ట్రెండ్ కనిపిస్తోంది. 10,778 14 పాయింట్ల నష్టంతో ఎస్ఎక్స్ నిఫ్టీ కూడా ఒక వీక్ ఓపెనింగ్ని ఇండికేట్ చేస్తుంది నిన్నటి నష్టాల తర్వాత. సో క్రూడ్ ప్రైసెస్ మళ్ళీ పెరిగాయి, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలో వృద్ధి రేటు, గ్రోత్ కన్సర్న్స్, మళ్ళీ స్లో గ్రోత్ ఉంటుంది అన్న అంచనాలు మార్కెట్స్లో కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్, అలాగే ఇప్పుడు ఏషియన్ మార్కెట్స్లో కూడా సెల్లింగ్ కనిపిస్తుంది. హ్యాంగ్సెంగ్ మోర్ దాన్ 400 పాయింట్స్ నష్టపోయి ట్రేడ్ అవుతుంది. సో ఆల్ ఏషియన్ ఇండిసెస్లో నెగిటివ్ ట్రెండ్ కనిపిస్తుంది. సో మన మార్కెట్స్ విషయానికి వస్తే ఎఫ్ఐఐస్ వరుసగా 4వ రోజు కూడా నిన్న అమ్మకాలు కొనసాగించారు. సో ఇండెక్స్ ఫ్యూచర్స్లో గమనిస్తే నిన్న 3,700 క్రోర్స్ సెల్లింగ్ ఇండెక్స్ ఫ్యూచర్స్లో మనకు కనిపించింది. సో ఇండెక్స్లో ఎఫ్ఐఎస్ లాంగ్ ఎక్స్పోజర్ 55% నుంచి 49%కి తగ్గింది నిన్న ఒక్కరోజులోనే. అంటే అంతగా వాళ్ళు షార్ట్ పొజిషన్స్ తీసుకున్నారు, లాంగ్ పొజిషన్స్ కట్ చేసుకుంటున్నారు. సో నిఫ్టీకి సంబంధించి 10,750 దగ్గర ఒక సపోర్ట్ ఉంది, దాన్ని బ్రేక్ చేస్తుందా ఏంటి అన్నది చూడాలి. అలాగే నిఫ్టీ పరిస్థితి ఎలా ఉన్నా కూడా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో మాత్రం అమ్మకాలు కొనసాగుతున్నాయి. సో నిఫ్టీ జూనియర్లో చాలా స్టాక్స్ మల్టీ ఇయర్ లోస్ దగ్గర ఉన్నాయి. సో క్వాలిటీ, ఆఫ్కోర్స్ క్వాలిటీ మిడ్ క్యాప్స్ మనం ఎప్పుడు చెప్పుకుంటుందే క్వాలిటీ మిడ్ క్యాప్స్లో బయింగ్ పొజిషన్స్ తీసుకోమని. అండ్ నిన్న కొన్ని స్టాక్ కౌంటర్స్లో మనం షార్ట్ కవరింగ్ కావచ్చు, వేరే అదర్ రీజన్స్ వలన ఆయా కౌంటర్స్లో కొంత పుల్ బ్యాక్ అనేది మనం గమనించాం. ఫర్ ఇన్స్టాన్స్ అశోక్ లేలాండ్ 7% పెరిగింది, అలాగే జీ ఎంటర్టైన్మెంట్, సన్ ఫార్మా, ఎస్ బ్యాంక్ ఇలాంటి కౌంటర్స్ అన్నీ కూడా నిన్న కొంత కోలుకోవడం అనేది చూసాం. ఆఫ్కోర్స్ ఎస్ బ్యాంక్ది డిఫరెంట్ స్టోరీ, వన్స్ బిటెన్ ట్వైస్ షై. సో ఇది మనం వినేది. సో ట్వైస్ బిటెన్ నెవర్ ట్రై, అంటే ఒకసారి తప్పు చేస్తే రెండుసార్లు దాన్ని సరి చేసుకునే అవకాశం ఉంది, లేకపోతే కొంత బాధపడాల్సిన అవసరం ఉంది. కానీ రెండుసార్లు తప్పు చేస్తే ఇక అసలు దాని జోలికి వెళ్ళొద్దు అని నిర్ణయించుకోవాలి, ఇది సామెతార్థం. కాకపోతే వరుసగా 2016లో అలాగే 2017లో కూడా ఎస్ బ్యాంక్ నెంబర్స్లో డైవర్జెన్స్ ఉంది అంటూ ఆర్బీఐ పాయింట్అవుట్ చేసిన తర్వాత 2018 ఆడిట్లో కూడా అదే బయటపడుతుందని అనుకున్నారు. అటువంటిదే ఉంటుంది, ఎందుకంటే అంత ఇంతకుముందు ఒక 5-6 నెలల ముందే రాణా కపూర్ని తప్పుకోమని ఆర్బీఐ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. సో ఇక నువ్వు ఇంటి పరిస్థితులు కొనసాగడానికి వీల్లేదు అని. కాబట్టి ఎక్కువ మంది ఈసారి కూడా బహుశా బ్యాలెన్స్ షీట్ ఇలాగే ఏదో డైవర్జెన్స్తోనే వస్తుందని అనుకున్నారు. కానీ ఆడిట్ రిపోర్ట్లో క్లీన్గా రావడం అనేది ఎస్ బ్యాంక్ సంబంధించి అందరూ ఊపిరి పీల్చుకున్న అంశం. ఎందుకంటే రాణా కపూర్ బహుశా తప్పుకునే ముందు అంతకుముందు చేసిన తప్పుల్ని సరిదిద్దుకున్నారు, బ్యాలెన్స్ షీట్ని కొంతవరకు లైన్లో పెట్టారు, ఆర్బీఐ నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించారని మనం ఇప్పుడు ఈ ఆడిట్ రిపోర్ట్ ఆధారంగా స్పష్టమవుతోంది. సో అక్టోబర్లో కూడా ఆర్బీఐ రాణా కపూర్ సీరియస్ ల్యాప్సెస్కి పాల్పడ్డారు అని ఆరోపించింది. ఏమిటి సీరియస్ ల్యాప్సెస్, ఆ సీరియస్ ల్యాప్సెస్ కరెక్ట్ అయ్యాయి లేకపోతే ఇంకా ఏదైనా అంటే కప్పిపుచ్చుకునే ప్రయత్నం ఏమైనా జరిగిందా, ఇవన్నీ ఆర్బీఐ చెప్పాలి, ఎవరికి తెలియదు. ఏం జరిగింది అసలు ఎస్ బ్యాంక్లో, వాట్ ఆర్ దోస్ సీరియస్ డైవర్జెన్సెస్, సీరియస్ ల్యాప్సెస్ అనేది ఆర్బీఐ హ్యాస్ టు బి ట్రాన్స్పరెంట్. ఎందుకంటే లాస్ట్ 6 మంత్స్లో ఎస్ బ్యాంక్ మైనార్టీ షేర్ హోల్డర్స్ భారీగా నష్టపోయారు. సో ఆ వోలటైలిటీ వలన, ఆ వోలటైలిటీని అర్థం చేసుకోలేక ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడారు. కాబట్టి ఆర్బీఐ ట్రాన్స్పరెంట్గా ఉండాలి, పారదర్శకంగా ఉంటేనే ఇటువంటి సందర్భాల్లో మైనార్టీ షేర్ హోల్డర్స్ నష్టపోకుండా ఉంటారు. సో ఆల్ సడన్ డన్ ఇప్పుడు ఇక ఎస్ బ్యాంక్ వర్స్ట్ అయిపోయిందని అనుకోవాలి మనం. ఎందుకంటే నేను 30% కొంత షార్ట్ కవరింగ్ జరిగింది, కొంత 1400 క్రోర్స్ వర్త్ డెలివరీ బేస్డ్ బయింగ్ జరిగింది. సో ఇన్వెస్టర్స్ ప్రైవేట్ బ్యాంక్స్లో ఏం చేస్తారంటే ఒక బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంక్ షిఫ్ట్ అవుతున్నారు. అంతకుముందు కోటక్లో ఉండేవారు, కోటక్ నుంచి హెచ్డిఎఫ్సికి, ఆ రెండింటి మధ్య ఎక్కువ షిఫ్ట్ అవుతూ ఉండేవారు. ఇప్పుడు వాటిలోంచి ఐసిఐసిఐ బ్యాంక్కి యాక్సిస్ బ్యాంక్ వచ్చారు. ఇప్పుడు నౌ దే సీమ్ టు బి చేంజింగ్ ఫ్రమ్ యాక్సిస్ బ్యాంక్ టు ఎస్ బ్యాంక్. సో ఇటువంటి ట్రెండ్స్ని మనం జాగ్రత్తగా గమనించి అర్థం చేసుకోవాలి, లేకపోతే మేబీ ఎస్ బ్యాంక్లో మరికొంత అప్ ట్రెండ్ కూడా మనకు ఉండే అవకాశం కనిపిస్తుంది. సో ఇది స్థూలంగా మార్కెట్స్లో మనకు కనిపిస్తున్న క్యూస్, ఎనలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. సో ఎటువంటి టెక్నికల్ పారామీటర్స్ని మనం ఫాలో అవ్వాలి ఈ సమయంలో? ఐ థింక్ నిఫ్టీ పరంగా మనం చూస్తే కనుక లాస్ట్ 7 డేస్లో వితౌట్ ఎనీ పుల్ బ్యాక్ సెల్లింగ్ రావటం చూసామండి. సో 11,180 నుంచి ఆల్మోస్ట్ 10,718 దాకా నేను రావటం చూసాం, విచ్ ఈస్ అబౌట్ 400 పాయింట్స్ ఫ్రమ్ ద టాప్.
సో లాస్ట్ సిక్స్ డేస్లోనే ఇది పడింది కాబట్టి మేబీ ఒక రిలీఫ్ ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉంది. బట్ అగైన్ క్లోజింగ్ షుడ్ బి అబౌట్ 10,745, అది 200 డే మూవింగ్ యావరేజ్. ఇన్ కేస్ 10,745 కింద 1 or 2 days క్లోజ్ అయింది అంటే కనుక మళ్ళీ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ఫాల్ స్టార్ట్ అవుతుంది. సో ప్రీవియస్ స్వింగ్లో చూస్తే కనుక 10,583 అండ్ మేబీ ఇంతకుముందు వచ్చిన లో చూస్తే కనుక 10,450 దాకా కూడా డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఆల్ ఇన్ ఆల్ ఈ స్టేజ్లో అయితే రిస్క్ టు రివార్డ్ బుల్స్కే ఫేవరబుల్గా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకవేళ ఇక్కడ మార్కెట్లో లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేస్తే 50 points స్టాప్ లాస్ ఉంది. రిలీఫ్ ర్యాలీ ఒకసారి వచ్చింది అంటే కనుక 10,853 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది, విచ్ ఇస్ 20 డే మూవింగ్ యావరేజ్. సో 100-120 points అప్ మూవ్ ఉంది అండ్ 30-40 or 50 points డౌన్ మూవ్ ఉంది కాబట్టి లాంగ్ పొజిషన్స్కి ఎక్కువ ఛాన్స్ ఉంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీలో నేను ఒక మంచి రివర్సల్ రావటం చూసాం. సో మేబీ బికాస్ ఆఫ్ థర్స్డే వీక్లీ ఎక్స్పైరీ కూడా కావచ్చు. మోస్ట్ ఆఫ్ ద పిఎస్యూ బ్యాంక్స్ కొంచెం మంచి అప్ మూవ్ రావటం చూసాం నిన్న ట్రేడింగ్లో. సో నా ఉద్దేశంలో 27,143 ఒక హర్డల్ ఉంటుంది 20 డే మూవింగ్ యావరేజ్. ఇన్ కేస్ అది దాటింది అంటే కనుక 27,580 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా బయ్ ఆన్ డిప్స్గా చెప్పుకోవచ్చు. 26,770 అనేది ఒక కీ సపోర్ట్ ఉంది. ఇన్ కేస్ అది బ్రీచ్ అయింది అంటే కనుక డౌన్ ట్రెండ్ ఉండే ఛాన్స్ ఉంది. మేబీ 100-150 points పడితే కనుక అక్కడ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసి 26,770 కింద స్టాప్ లాస్ పెట్టుకుంటే ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా ఈ స్టేజ్లో 1:2 రిస్క్ రివార్డ్ ఉంది. రైట్. సో మార్కెట్లో రకరకాల గందరగోళాలు గమనిస్తున్నాం, నెగిటివ్ న్యూస్లు. ప్రతి 15 డేస్కి ఒక నెగిటివ్ న్యూస్ ఏదో ఒక స్టాక్ని లేకపోతే ఓవరాల్ మార్కెట్ సెంటిమెంట్ని దెబ్బతీస్తుంది. ఆఫ్ కోర్స్ ఎస్ బ్యాంక్ ఇప్పుడు బయటకు వస్తున్నట్లు కనిపిస్తుంది, బట్ స్టిల్ అసలు ఏం జరిగింది అనేది ఎవరికి తెలియదు. సో ఇటువంటి ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ ఉన్న కౌంటర్స్లో వెళ్ళటం ఎంతవరకు కరెక్ట్? ఒకటండి, మనకి ఎస్ బ్యాంక్ దగ్గర ఫస్ట్ నుంచి కూడా మన ఇష్యూ ఏంటంటే కొద్దిగా బ్యాలెన్స్ షీట్ క్వాలిటీ అనేది క్లీన్గా లేదు అనేది మనకి ఇష్యూ. సో కొద్దిగా ఆర్బీఐ డైవర్జెన్స్ రిలీఫ్ ఏంటంటే కొద్దిగా రిలీఫ్ ప్రొవైడ్ చేసిందండి ఇన్వెస్టర్స్కి. డెఫినెట్లీ వాల్యూ ఉన్న స్టాక్ అండి అది. ఓవరాల్గా చూసుకున్నా మార్కెట్ షేర్ పరంగా కంటిన్యూస్గా ప్రైవేట్ బ్యాంకింగ్ని కొద్దిగా కార్పొరేట్ బ్యాంకింగ్ సెగ్మెంట్ ఏదైతే ఉందో గ్రో అవుతున్న సెగ్మెంట్ అండి. ఎన్పిఎస్ ఇష్యూస్లో క్వాలిటీ యాంగిల్లో కొద్దిగా ఇష్యూస్ ఉండినాయి. సో నా థింగ్ అయితే ఐ థింక్ ద వర్స్ట్ ఈజ్ ఓవర్ ఫర్ ఎస్ బ్యాంక్ అని చెప్తానండి. బట్ కమింగ్ టు డిహెచ్ఎఫ్ఎల్, ఐ డోంట్ థింక్ ద వర్స్ట్ ఈజ్ ఓవర్ అండి. ఇంకా నిన్న కూడా మనకి ప్రమోటర్స్ కొద్దిగా క్లారిఫికేషన్ ఇచ్చేసరికి రెసిగ్నేషన్ పైన వీఆర్ గోయింగ్ ఫర్ అ స్ట్రాటజిక్ పార్ట్నర్ అని చెప్పేసి చెప్పారు. బట్ ద వర్స్ట్ ఈజ్ నాట్ ఓవర్. అదేవిధంగా మ్యాక్రో ఎన్వైర్మెంట్ కూడా ఎన్బిఎఫ్సీస్కి సపోర్ట్ చేయట్లేదు. బట్ అట్ ద సేమ్ టైం ప్రైవేట్ బ్యాంకింగ్కి ఈ మార్కెట్ ఎన్వైర్మెంట్ అనేది సపోర్ట్ చేస్తుందండి. ఎందుకంటే వాళ్ళకి కాస్ యాంగిల్లో కొద్దిగా చీప్ డిపాజిట్స్ ఉంటాయి కాబట్టి లిక్విడిటీ ఇష్యూ అనేది కొద్దిగా తక్కువగా ఉంటుంది. సో నా సజెషన్ గో ఫర్ ఎస్ బ్యాంక్ బట్ నాట్ డిహెచ్ఎఫ్ఎల్ అండి యాజ్ ఆఫ్ నౌ. అండ్ కమింగ్ టు అశోక్ లీలాండ్ రిజల్ట్స్ పోస్ట్ చేశారండి, కొద్దిగా బ్లీక్ రిజల్ట్స్. కాకపోతే ఏంటంటే స్ట్రీట్ ఎస్టిమేషన్స్ని కొద్దిగా బీట్ చేసినందుకు నిన్న మనం ఆ పాజిటివ్ ర్యాలీ అనేది చూసాం స్టాక్లో. బట్ ఆ ర్యాలీ సస్టైన్ అవుద్దనేది నేను అనుకోనండి. ఎందుకంటే కొద్దిగా కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్ సేల్స్ కూడా తగ్గుతూ వస్తున్నాయి. వాళ్ళు ప్రాఫిట్ యాంగిల్లో కూడా ఆల్మోస్ట్ 21% ప్రాఫిట్ డౌన్ అయిందండి. వాల్యూమ్స్ కూడా తగ్గాయి 17%. సో నా సజెషన్ కొద్దిగా వెయిట్ అండ్ వాచ్ ధోరణిలోనే ఉండాలండి అశోక్ లీలాండ్ దగ్గరకు వచ్చేసరికి. బట్ ఇట్స్ క్వాలిటీ స్టాక్, ఏంటంటే ప్రైసింగ్ యాంగిల్లో అండ్ ఆపర్చునిటీ యాంగిల్లో కొద్దిగా వెయిట్ చేయమని చెప్తాను. కమింగ్ టు నెస్లే మంచి రిజల్ట్స్ పోస్ట్ చేశారండి. సేల్స్ 11% గ్రో అయ్యాయి, ప్రాఫిట్ 9%, వాల్యూమ్ గ్రోత్ కూడా హెల్దీగానే కనబడింది, విచ్ షోస్ దట్ ఆర్ కన్సంప్షన్ స్టోరీ స్ట్రాంగ్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా 2,100 కంపెనీస్ డిక్లేర్ చేశాయండి రిజల్ట్స్. టాప్ లైన్ 12.5% పెరిగింది, బట్ బాటమ్ లైన్ అనేది తగ్గిందండి. సో ఆల్మోస్ట్ 12% మైనస్ డీగ్రోత్ అయింది బికాస్ ఆఫ్ హై బేస్ ఎఫెక్ట్. అండ్ ఈ ఫైనాన్షియల్స్ని బ్యాంకింగ్ ఫైనాన్షియల్స్ని ఎక్స్క్లూడ్ చేస్తే 5.5% పెరిగిందండి నెట్ ప్రాఫిట్. ఓవరాల్గా ఏంటంటే కొద్దిగా అనుకున్న దానికంటే అనుకున్నంతగా రాలేదని చెప్పుకోవచ్చు. ప్రాఫిట్ యాంగిల్లో మనకి 8-10% ప్రాఫిట్ గ్రోత్ ఎక్స్పెక్ట్ చేశారండి అనలిస్టులు. కొద్దిగా అక్కడ డిసప్పాయింట్ అయ్యామని చెప్పుకోవచ్చు బికాస్ ఆఫ్ వేరియస్ ఇష్యూస్ అండి. కమాడిటీ ప్రైజెస్ కానివ్వండి, రా మెటీరియల్ ప్రైజెస్, రూపీ అన్సర్టనిటీ, ఆయిల్ ప్రైజెస్ అన్సర్టనిటీ, ఇదంతా మనకి కొద్దిగా కంట్రిబ్యూట్ చేసింది అక్కడ. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆ రూపీ స్టెబిలైజ్ అవ్వడం, ఆయిల్ స్టెబిలైజ్ అవ్వడం అనేది నెక్స్ట్ క్వార్టర్ ఈజ్ లుకింగ్ గుడ్ అని చెప్పుకోవచ్చు అండి. అనలిస్ట్ కూడా కొద్దిగా పాజిటివ్గా ఉన్నారు. ఓవరాల్గా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో అయితే డెఫినెట్లీ వాలటిలిటీ విల్ గివ్ యూ ఆపర్చునిటీ అండి. చాలా డొమెస్టిక్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి ఎలక్షన్స్తో సహా. నా సజెషన్ యూజ్ ఇట్ యాజ్ అన్ ఆపర్చునిటీ అండి. మీరు 2-3 ఇయర్స్ డౌన్ ద లైన్ ఇన్వెస్టింగ్ యాంగిల్లో చూసిన వాళ్ళందరూ యూజ్ దిస్ యాజ్ అన్ ఆపర్చునిటీ. సో ఆపర్చునిటీ, బట్ బీ సెలెక్టివ్. లో డెట్ ఏ కంపెనీ ఉంది, అలాగే హెల్దీ క్యాష్ ఫ్లోస్ ఏ కంపెనీలో ఉన్నాయి, లిక్విడిటీ సమస్యలు ఏమన్నా భవిష్యత్తులో ఈ కంపెనీ ఎదుర్కొనే అవకాశం ఉందా, ప్రమోటర్లు తమ షేర్లు ఎంతమేరకు తాకట్టు పెట్టారు, ఇటువంటి అంశాలన్నీ జాగ్రత్తగా క్షుణ్ణంగా పరిశీలించి ఈ బెడద లేని కంపెనీస్ని సెలెక్ట్ చేసుకుంటే రాత్రిపూట హైగా నిద్రపడుతుంది. సో అలాగే బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత రియల్ ఎస్టేట్ మార్కెట్ చాలా మంచి బూమింగ్ కండిషన్స్లో ఉంది. దేశమంతా ఒక తరహాలో ఉంటే హైదరాబాద్లో మాత్రం డిఫరెంట్గా ఉంది పరిస్థితి. సో ఏం జరుగుతుంది రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఇక్కడ,
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ప్రైసెస్ రాబోయే రోజుల్లో ఏ విధంగా పరుగులెట్టే అవకాశం ఉంది, ఈ సమయంలో మనం ఇన్వెస్ట్ చేయొచ్చా హైదరాబాద్ మార్కెట్లో, ఆరు పక్కనే ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్ చేయాలా, ఇటువంటి రకరకాల అంశాలు మాట్లాడుకుందాం చిన్న విరామం తర్వాత. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. నౌ ఆర్ నెవర్ అంటే ఇప్పుడు చేయకపోతే భవిష్యత్తులో చేయడం చాలా కష్టం అంటున్నారు క్రెడాయ్ ప్రాపర్టీ షో నిర్వాహకులు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద ప్రాపర్టీ షో క్రెడాయ్ ప్రాపర్టీ షో 2019 ఇవాళ నుంచి 3 రోజుల పాటు హైదరాబాద్ హైటెక్స్ ప్రాంగణంలో జరగబోతోంది. సో నార్మల్గా దీన్ని నేను మద్రా ఫాల్ ప్రాపర్టీ షోస్ అంటాను. సో అంటే హైదరాబాద్లో రకరకాల ప్రాపర్టీ షోస్ ఎప్పటికప్పుడు జరుగుతూ ఉంటాయి విభిన్నమైన పేర్లతో, బట్ క్రెడాయ్ ప్రాపర్టీ షో కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. సో ఎందుకంటే అంత భారీ స్థాయిలో వీలైనంతమంది ఎక్కువ బిల్డర్స్ డెవలపర్స్ కన్స్ట్రక్షన్ ప్రాపర్టీ ఓనర్స్ తమ ప్రాపర్టీస్ని అక్కడ డిస్ప్లే చేసేందుకు ఉత్సాహంగా ముందుకు వస్తారు. అందుకనే మరికొద్దిసేపట్లో ఈ ప్రాపర్టీ షోని కేటీఆర్ గారు, కేటీ రామారావు గారు ప్రారంభించబోతున్నారు. సో ఈ ప్రాపర్టీ షో సందర్భంగా సుమారుగా 70,000 మందికి పైగా సందర్శకులు దీన్ని సందర్శిస్తారని ఒక అంచనా ఉంది. కాబట్టి ఈ ప్రాపర్టీ షో ఈసారి 2019 చాలా బూమింగ్ ఎన్విరాన్మెంట్లో జరగబోతోంది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ పతాక స్థాయిలో ధరలు ఉన్నాయి ఇప్పుడు. సో అటువంటి నేపథ్యంలో జరుగుతున్న ఈ ప్రాపర్టీ షోకి చాలా చాలా ప్రత్యేకత ఉంది. సో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ అసలు ఏ విధంగా మూవ్ కాబోతుంది ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు హైటెక్స్ ప్రాంగణం నుంచి ప్రత్యక్షంగా మనతో మాట్లాడేందుకు క్రెడాయ్ ప్రతినిధులు ట్రెజరర్ రాజేశ్వర్ గారు, అలాగే అధ్యక్షులు రామరెడ్డి గారు అండ్ మురళీకృష్ణారెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. సో గుడ్ మార్నింగ్. అలాగే స్టూడియోలో క్రెడాయ్ సభ్యులు అండ్ ఐఎన్ఐ ఇన్ఫ్రా ప్రమోటర్ శ్రీధర్ గారు కూడా మనతో సిద్ధంగా ఉన్నారు. సో ముందుగా గుడ్ మార్నింగ్ టు ఆల్. గుడ్ మార్నింగ్ రామరెడ్డి గారు అండ్ రాజేశ్వర్ గారు, మురళీకృష్ణారెడ్డి గారు. యా, సో రామరెడ్డి గారు, హైదరాబాద్లో ఎన్ని ప్రాపర్టీ షోస్ ఏర్పాటైనా కూడా అందరూ ఆతృతగా ఎదురు చూసేది మాత్రం క్రెడాయ్ ప్రాపర్టీ షో కోసం మాత్రమే. సో ఈ ఏడాది ఎటువంటి ప్రత్యేకతలతో క్రెడాయ్ ప్రాపర్టీ షో హైదరాబాద్ వెళ్ళి ఇక్కడ రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళని ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది? ఇప్పుడు మా ఈ ప్రాపర్టీ షో మోర్ దెన్ 150 డెవలపర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు మా మెంబర్స్. మరి ఎలాంగ్ విత్ దట్ డెవలపర్స్ వి హ్యావ్ ద బ్యాంకర్స్ ఆల్సో, మరి అదర్ బిల్డింగ్ మెటీరియల్స్ వెండర్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈసారి మేజర్గా ఉన్నాం, మెజారిటీ ఆఫ్ ఆల్ అవర్ యాక్టివ్ మెంబర్స్ మోర్ దాన్ 500 to 600 ప్రాపర్టీస్ దీంట్లో ఎగ్జిబిట్ చేస్తున్నాము. మరి ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా అండర్ కన్స్ట్రక్షన్ లో అండ్ నెక్స్ట్ 1.5 to 2 ఇయర్స్ మధ్యన డెలివరీ ఇచ్చే పొజిషన్ ఉన్న ప్రాపర్టీస్. అక్కడ మెజారిటీ ప్రాపర్టీస్ కూడా అన్ని కూడా ఈ రెరా రిజిస్ట్రేషన్ ఆ రెరా ప్రాసెస్ లో ఉన్న ఆల్ కాంప్లియన్సెస్ ఫాలో అవుతున్న ప్రాపర్టీస్. మరి మా ఈ క్రెడిట్ ప్రాపర్టీ షోలో ఏవైతే ప్రాపర్టీస్ అందుబాటులో ఉన్నాయో, మరి ఈసారి మీకు ఈ అఫోర్డబుల్ హౌసింగ్ దెన్ లగ్జరీ హౌసింగ్ అండ్ ప్లాటెడ్ డెవలప్మెంట్ అండ్ అలాంగ్ విత్ ద ఆఫీస్ స్పేస్ ఆల్సో మనకు అవైలబుల్ ఉంది. అండ్ సేమ్ టైం ఏంటంటే ఒక కామన్ మ్యాన్ ఒక 25 to 30 lakhs నుండి ఒక 3 to 4 crores వరకు కూడా ప్రాపర్టీస్ మన పర్చేజ్ చేసే కెపాసిటీ ఉన్న వాళ్లకు మన దాంట్లో అందుబాటులో ఉన్నాయి. మరి అండ్ దీంట్లో మెయిన్ ఏంటంటే ఈసారి మా ప్రాపర్టీ షోలో మేము ఈ ఏదైతే మన B2B అంటే బిజినెస్ టు బిజినెస్ మా మ్యానుఫ్యాక్చరర్స్ కానివ్వండి, మరి మా బ్యాంకర్స్ కానివ్వండి అండ్ టు అవర్ డెవలపర్స్ మేము ఇంటరాక్టివ్ సెషన్స్ కూడా ఆర్గనైజ్ చేస్తున్నాము. రైట్, దీంట్లో ఇది మోర్ బెనిఫిట్ టు ద అవర్ మెంబర్స్ అట్ సేమ్ టైమ్ టు ద వెండర్స్ అండ్ ద మ్యానుఫ్యాక్చరర్స్ అండ్ టు ద బ్యాంకర్స్ అండ్ అదర్ కన్సర్న్డ్ పీపుల్ విత్ అవర్ ఇండస్ట్రీ ఆల్సో. ఓకే,
సో రామరెడ్డి గారు, హైదరాబాద్ మార్కెట్ని కనుక మనం గమనిస్తే లాస్ట్ 2 ఇయర్స్లో అండ్ ప్రత్యేకించి లాస్ట్ 1 ఇయర్లో ప్రైసెస్లో చాలా ఎప్రిసియేషన్ మనకు కనిపిస్తుంది. సో అన్ని ఏరియాస్లో కూడా, ఈ ఏరియా ఆ ఏరియా అని కాదు, అన్ని ఏరియాస్లో కూడా కనీసం 15-20%, కొన్ని ఏరియాస్లో అయితే అప్ టు 40% వరకు కూడా మనకు ప్రైసెస్లో ఎప్రిసియేషన్ అనేది కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో మీరు అఫోర్డబుల్ అంటున్నారు, సో అఫోర్డబుల్ సెగ్మెంట్ అంటే ఇప్పుడు దేనిగా నిర్వచించవచ్చు మనం? ఇప్పుడైతే మీరు చెప్పారో ఈ 25-30% పెరిగిందని చెప్పేసి మీరు చెప్పింది కరెక్ట్, బట్ నెక్స్ట్ 6-9 మంత్స్లో మన హైదరాబాద్లో ప్రాపర్టీస్ ఆల్మోస్ట్ అనదర్ 30% పెరగబోతున్నాయి. ఎందుకంటే ఈ ఈ టూ ఉన్న ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్లో మీకు ప్రాపర్టీస్ స్టిల్ అఫోర్డబుల్ ఉన్నాయి, బట్ మరి మీకు ఒక 9 మంత్స్లో మన కొత్త బ్రీడ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అంటే న్యూ పర్మిషన్స్ అంటే న్యూ ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి. ఈ ప్రాజెక్ట్స్ అన్ని కూడా చాలా హయ్యర్ రేట్ ఆఫ్ ల్యాండ్ కాస్ట్లో స్టార్ట్ అవుతున్నాయి. మరి అలాంటప్పుడు దిస్ ఇస్ ద బెస్ట్ టైం ఫర్ ద ఫ్యామిలీస్ టు పర్చేస్. మరి ఏదైతే మీరు అఫోర్డబుల్ హౌసింగ్ గురించి మాట్లాడుతున్నామో, ఈరోజు మనకు హైదరాబాద్లో అవుట్స్కర్ట్స్లో అంటే మీరు ఇప్పుడు కొంపల్లి ఏరియా తీసుకోండి, ఆరు లేదంటే బాచ్పల్లి ఏరియా కానివ్వండి, ఆరు ఈవెన్ ఎల్బీనగర్ బెల్ట్ కానివ్వండి, ఆరు ఉప్పల్ బెల్ట్ కానివ్వండి, ఆరు ఈవెన్ ఐ కెన్ సే సమ్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ సౌత్ సైడ్ శంషాబాద్ సైడ్ కానివ్వండి, మరి మరి 25-30 లాక్స్ 40 లాక్స్ మధ్యన కూడా మనకు ఒక 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్ అందుబాటులో ఉంది. మరి ఒక 42-50 లాక్స్ మధ్యలో మనకు ఒక ఇండిపెండెంట్ మన అంటే రీచబుల్ ఇల్లాస్ కూడా అందుబాటులో ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా మనకు అఫోర్డబుల్ సెగ్మెంట్ లోనే వస్తాయి ప్రస్తుతానికి అయితే. ఓకే, మరి ఫ్యూచర్ లో డెఫినెట్లీ ఈ ప్రాపర్టీస్ అన్ని కూడా మీకు 50-60 లాక్స్ 70 లాక్స్ వెళ్ళిపోతాయి. కాబట్టి మరి ఆ అఫోర్డబుల్ సెగ్మెంట్ లో ఇప్పుడు మీరు ఏదైతే కామన్ పబ్లిక్ ఎవరైతే ఫస్ట్ టైం పర్చేస్ చేస్తున్నారో వాళ్ళు పర్చేజ్ చేసుకోవడానికి ఇది మంచి తరం, ఇది ఈ టైం వాళ్ళ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోవాలి. రైట్, సో అఫోర్డబుల్ సెగ్మెంట్ డెఫినేషన్ మారుతుంది. సో రాజేశ్వర్ గారు, ఎటువంటి ఈసారి ఎటువంటి యూనిక్ ప్రాపర్టీస్ ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మీరు ఆల్రెడీ స్టాల్స్ నిర్వాహకులు అందరూ మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు, ఆల్రెడీ స్టాల్స్ కూడా ఎరెక్ట్ చేశారు, కాబట్టి మరికొద్దిసేపట్లో ఇది ప్రారంభం కాబోతోంది ప్రాపర్టీ షో, కడాయి ప్రాపర్టీ షో. సో ఎటువంటి యూనిక్ ట్రెండ్స్ ఈసారి మీరు నిర్వాహకుల పరంగా మీరు గమనిస్తున్నారు? దిస్ ఈస్ ద ఫస్ట్ టైం అండి మీరు రింగ్ రోడ్ ఓవరాల్ అవతల ప్రాజెక్టుల నుంచి సిటీ సెంటర్ జూబ్లీ హిల్స్ ప్రాపర్టీస్ కూడా ఈసారి అపర్ణ వాళ్ళది A1 అని అలాంటి ప్రాపర్టీస్ అంటే వేరియేషన్ మీకు 5 కోట్ల నుంచి 20-30 లక్షల ప్రాపర్టీ వరకు కూడా ఉంది. అంటే ఎంత గ్రేట్ అండి, రియల్లీ ఇంత వేరియేషన్ ఎప్పుడు కనపడలేదు, ఎప్పుడు చూడలేదు మేము. అంటే లగ్జరీ ఓన్లీ జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ వాళ్ళు ఉండే ఏరియా నుండి ఎక్కడ ఓవరాల్ అవతల ఆ ప్రాపర్టీస్ కూడా ఈసారి ఎగ్జిబిట్ అవుతున్నాయి. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం అండి యూనిక్. అండ్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇందులో పార్టిసిపేట్ చేసే వాళ్ళందరూ వెరీ బిగ్ బిల్డర్స్, నేమ్ ఉన్న బిల్డర్స్, అంటే రూల్స్ వ్యతిరేకించే బిల్డర్స్ కాదు. క్రెడై అంటేనే ఆ క్రెడిబిలిటీ అది ఉంది. అసలు నాకు తెలిసి ఈసారి దిస్ ఈస్ ద ఫస్ట్ టైం అండి ల్యాండ్ ప్రైస్ కన్నా కన్స్ట్రక్టెడ్ ప్రైస్ చాలా చీప్ ఉంది. అంటే మనం అబ్జర్వ్ చేయొచ్చు ఒక 6-7 మంత్స్ లోపల కామరెడ్డి గారు చెప్పినట్టుగా మినిమం 30% జంప్ ఉంటుందండి. ఒకటేమో ఒక సైడ్ ఏమో గ్రోత్ స్టాండర్డ్ ప్రభుత్వం, ఇంకొక సైడ్ ఏమో విపరీతమైన ఇన్వెస్ట్మెంట్స్ ఫ్రమ్ అవుట్ సైడ్. మేమందరం నిన్ననే ఢిల్లీలో యూత్ కాన్ అటెండ్ అయ్యి వచ్చామండి. అక్కడ చాలామంది నేషనల్ బిల్డర్స్తో మాట్లాడాము, అంటే ప్రాక్టికల్గా రోజు న్యూస్ చూస్తూనే ఉంటాం కానీ ప్రాక్టికల్గా మాట్లాడాము. ప్రతి సిటీలో డౌన్ ట్రెండ్ నడుస్తుంది ఎక్సెప్ట్ హైదరాబాద్. మన అప్ ట్రెండ్ అసలు మనం భరించలేకుండా ఉన్నాం. అసలు ఎంత ఎంత స్పీడ్గా వెళ్తుందంటే మార్కెట్ మనం ఇమాజిన్ చేయలేకపోతున్నాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ న్యూస్ చెప్తాను నిన్నటిది, డెలాయిట్ ఈజ్ హైరింగ్ 40,000 పీపుల్, నిన్నటి ఎకనామిక్ టైమ్స్లో న్యూస్ అది. 40 ఒకటే కంపెనీ డెలాయిట్ 40,000 పీపుల్ను హైర్ చేస్తుందంటే మనం ఇమాజిన్ చేసుకోవచ్చు ఎంత డిమాండ్ ఉంది కమర్షియల్ కానీ దాని నుంచి రెసిడెన్షియల్ కూడా ఎంత డిమాండ్ వస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. దట్ ఈస్ ద మార్కెట్ సార్ టుడే. అందుకనే మేము ఏమని చెప్పాము, నవ్ ఆర్ నెవర్, మిస్ ద ఆపర్చునిటీ నౌ యూ కెనాట్ గ్రాస్ప్ దిస్ అగైన్. అందుకనే నవ్ ఆర్ నెవర్ అనేది థీమ్ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్, నౌ ఆర్ నెవర్ అని రాజేశ్వర్ గారు అంటున్నారు. సో శ్రీధర్ గారు, మీరు లగ్జరీ సెగ్మెంట్లో ఎక్కువగా బిల్డ్ చేస్తున్నారు, మీ ఫ్లాట్స్ అన్నీ కూడా మినిమం
కాస్ట్ ఈజ్ 1.5 crores, అంతకంటే తక్కువలో మీరు అందించడం లేదు. సో లగ్జరీ సెగ్మెంట్లో డిమాండ్ని ఏ విధంగా అసెస్ చేస్తున్నారు మీరు? నెక్స్ట్ 1 to 2 ఇయర్స్ కూడా ఇప్పుడున్న ట్రెండ్ ఏదైతే ఉందో ఈ హయ్యర్ డిమాండ్ అనేది కొనసాగుతుంది అనుకుంటున్నారు? కంపేర్ టు అదర్ సిటీస్ హైదరాబాద్ ఇంకా లోవర్ దాంట్లోనే ఉందండి. లగ్జరీ సెగ్మెంట్లో కూడా కంపేర్ టు అదర్ బెంగళూర్ కానీ అదర్ సిటీస్ కానీ మన మల్టీకల్చరల్ ఇది అయ్యే సిటీ అయ్యేసరికి అందరు అదర్ పార్ట్స్ ఆఫ్ హైదరాబాద్ వాళ్ళు కూడా ఇక్కడ ఉండటానికి ఇష్టపడుతున్నారు. దానివల్ల ఇక్కడ ఇంకా నాకు తెలిసి ఇంకా మనం లోవర్ కాస్టింగ్ లోవర్ లివింగ్ కానీ లేకపోతే హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ ఇంకా లోవర్లోనే ఉన్నాయి కానీ బయట కంపేర్ టు అదర్ సిటీస్ ఇంకా అఫోర్డబుల్లోనే ఉన్నాయి కానీ హైయర్ సెగ్మెంట్లో లేదు. కాబట్టి లగ్జరీగా కనిపిస్తుంది మిగతా చోట అఫోర్డబుల్ సెగ్మెంట్ లాగే ఉంది. కాబట్టి ఇంకా మంచి గ్రోత్ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. రామరెడ్డి గారు చెప్పినట్టు ఇంకా 30-40% గ్రోత్ ఉంటుంది, డెఫినెట్గా గ్రోత్ ఉంటుంది. నెక్స్ట్ అనదర్ 5 ఇయర్స్లో ఐ థింక్ హైదరాబాద్ విల్ బి బూమింగ్ వెరీ మచ్ వెల్. సో నాట్ జస్ట్ ఫర్ 2 ఇయర్స్, నాట్ ఫర్ 2 ఇయర్స్, కనీసం లేదు డెఫినెట్గా ఇది ఓకే చాలా అప్పుడు ఇప్పుడు ఇంకా మన లోయర్ స్టేజ్లోనే ఉన్నాము. రైట్, డెఫినెట్గా 5 ఇయర్స్లో ఇట్ విల్ బూమ్ లైక్ ఎనీథింగ్. ఓకే, సో చర్చ కొనసాగిద్దాం అండి. సో బియాన్ ది లైన్ రామరెడ్డి గారు అండ్ రాజేశ్వర్ గారు, చిన్న విరామం తర్వాత అసలు ఈ ప్రైస్ ట్రెండ్స్ నెక్స్ట్ 5 ఇయర్స్ ఎందుకు పెరుగుతాయి అనుకుంటున్నారు? హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో బూమ్ ఇంకా 5 ఏళ్ళు ఎందుకు కొనసాగుతుంది? బ్రేక్ తర్వాత చూద్దాం. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్కి తిరిగి స్వాగతం. మనం మాట్లాడుకుంటున్నాం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ గురించి. అలాగే ఇవాళ నుంచి 3 రోజుల పాటు జరగబోతున్న క్రెడాయి ప్రాపర్టీ షో 2019 హైలైట్స్ గురించి. సో మనతో హైటెక్స్ ప్రాంగణంలో జరుగుతున్న క్రెడాయి ప్రాపర్టీ షో మరికొద్దిసేపట్లో ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలో అక్కడ నుంచి క్రెడాయి సెక్రటరీ రామకృష్ణారావు గారు, అలాగే జాయింట్ సెక్రటరీ మురళీకృష్ణారెడ్డి గారు కూడా మనతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. సో గుడ్ మార్నింగ్ రామకృష్ణారావు గారు, మురళీకృష్ణారెడ్డి గారు. సో మరికొద్దిసేపట్లో ప్రాపర్టీ షో ప్రారంభం కాబోతోంది. ఒక చక్కటి బూమింగ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ వాతావరణంలో జరగబోతున్న ఈ ప్రాపర్టీ షో చాలామందిని డెఫినెట్లీ అట్రాక్ట్ చేస్తుంది. దాదాపుగా హైదరాబాదీలు అందరూ కూడా వచ్చి విజిట్ చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. సో ఎటువంటి ప్రత్యేకతలతో ఈసారి ప్రాపర్టీ షో ప్రారంభమవుతోంది అండ్ ఏ ఏరియాస్కి సంబంధించి ఎక్కువ ప్రాపర్టీస్ డిస్ప్లే అవుతున్నాయి? ఎందుకంటే మనం ట్రెడిషనల్లీ లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా కూడా వెస్ట్రన్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ ఎక్కువ మందిని ఆకర్షిస్తుంది. సో ఇప్పుడు కూడా అదే ట్రెండ్ కొనసాగుతుందా లేదా ఏదైనా కొత్త ఏరియాస్ ఎమర్జ్ అవుతున్నాయా? గుడ్ మార్నింగ్ అండి. హైదరాబాద్ కొన్ని సంవత్సరం కంటే ఈసారి వేరే డైరెక్షన్స్ నుంచి కూడా ఎక్కడెక్కడైతే డెవలప్మెంట్ బాగా జరుగుతుందో అక్కడ ప్రాపర్టీస్ కూడా ఇక్కడ డిస్ప్లే చేయబడినాయండి. ఈస్ట్ సైడ్ కానీ కొంతవరకు నార్త్ సైడ్ కానీ అక్కడ ఉండే డెవలప్మెంట్ కూడా ఇక్కడంతా మీరు వచ్చి విజిట్ చేయొచ్చు. సో ఈసారి కూడా మీకు హైదరాబాద్ ప్రాపర్టీ షో యూనిక్నెస్ కాపాడుతూ మళ్ళీ మాకు ఈ ఒక పెద్ద ఏరియానా క్రియేట్ చేసాం. ఇక్కడ ప్యానెల్ డిస్కషన్ జరుగుతాయి, రియాలిటీకి సంబంధించిన సబ్జెక్ట్స్ పైనను, రియాలిటీకి సంబంధించినవి కాకుండా సిటీకి సంబంధించిన విషయాలు అట్ లార్జ్ హెరిటేజ్ పైనను కూడా డిస్కషన్ జరుగుతాయండి. ప్రతి సాయంత్రము లైవ్ టీవీ 5 ద్వారా 4:30 to 6 PM మధ్యన. సో నేను TV5 ప్రేక్షకులందరికీ ప్రాపర్టీ షో వచ్చే విజిటర్స్ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను సాయంకాలం ఇక్కడికి వచ్చి ఈ లైవ్లీ డిస్కషన్, చాలా మంది ఎక్స్పర్ట్స్ పాల్గొంటారు దీంట్లో. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు అటెండ్ అండ్ టేక్ పార్ట్ ఇన్ దిస్ ప్రోగ్రామ్. రైట్, సో 4:30 to 6 ఈ 3 రోజులు కూడా ఎప్పటిలాగానే, ఇది 7వ ఎడిషన్ ఫర్ క్రెడాయి ప్రాపర్టీ షో. సో ఈ 7 సంవత్సరాల నుంచి కూడా మా TV5 క్రెడాయి మధ్య అసోసియేషన్ నిరంతరాయంగా అలా కొనసాగుతూనే ఉంది. సో ప్రతిసారి కూడా మేము ప్యానల్ డిస్కషన్స్ని కండక్ట్ చేస్తున్నాం ఆన్ ది సైడ్ లైన్స్ ఆఫ్ క్రెడాయి ప్రాపర్టీ షో. అండ్ మురళీకృష్ణారెడ్డి గారు, సో లాస్ట్ ప్రాపర్టీ షో తర్వాత మనకి ఈ ప్రాపర్టీ షోకి మధ్యలో జరిగిన మేజర్ డెవలప్మెంట్స్లో ఒకనొకటి, అఫ్ కోర్స్ పొలిటికల్గా ఒక స్టేబుల్ గవర్నమెంట్ మళ్ళీ ఫామ్ అయింది, రెండవది మెట్రో రైల్. సో మెట్రో రైల్ అనేది ఇప్పుడు మనకు దాదాపుగా
60% ఆఫ్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ అందుబాటులోకి వచ్చింది. ఇంకా మరికొంత భాగం కూడా బహుశా వచ్చే 2-3 నెలల్లో పూర్తి కాబోతోంది. సో ఈ నేపథ్యంలో మెట్రో రైల్ పరివాహక ప్రాంతం, నదీ పరివాహక ప్రాంతంలాగా మెట్రో రైలు సాగినంత దూరంలో కూడా రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది? మెట్రో రైలు గురించి మన సీఎం గారికి ఉన్న అప్ టు ఎయిర్పోర్ట్ వరకు ఎక్స్టెండ్ చేయడము, తర్వాత రీజనల్ రింగ్ రోడ్ మనకి ఇప్పుడు RRR రోడ్డు కూడా చేస్తున్నారు కావండి. సో వీటికి సంబంధించి హైదరాబాద్ లో చాలా డెవలప్మెంట్స్ వచ్చాయండి. దీంతో పాటు మనకి ఇప్పుడు స్టేబుల్ గవర్నమెంట్ రావడం వల్ల రియల్ ఎస్టేట్ కు చాలా బ్రహ్మాండమైన ఇది ఉన్నది. స్పెషల్లీ హైదరాబాద్ లో కానీ నేషనల్ లెవెల్లో కానీ క్రెడై అంటే ప్రతి ఒక్కరికి ఒక నమ్మకము ఏర్పడింది. మీకు తెలుసు, జస్ట్ 2 డేస్ బ్యాక్ ఫస్ట్ టైం క్రెడై అసోసియేషన్ లో ప్రైమ్ మినిస్టర్ గారు కూడా అడ్రస్ చేయడం జరిగింది. ఇంత పెద్ద నమ్మకం ప్రజలకు క్రెడై మెంబర్స్ కల్పిస్తున్నారు. సో ఈరోజు 10:30 గౌరవనీయులు మన కవిత గారు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గారు మా ప్రాపర్టీస్ లో ఇనాగరేషన్ చేయబోతున్నారు. ఈ 3 డేస్ చాలా బ్రహ్మాండంగా మెంబర్స్ కు కానీ తర్వాత అదేవిధంగా పర్చేజర్స్ కు ఇటువంటి అవకాశం, అంటే నేను ఇంతకుముందు కూడా చెప్పాము, ఇప్పటికి కూడా ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నవి. ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ లో మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఫ్యూచర్ లో మిడిల్ క్లాస్ పర్చేజింగ్ కు చాలా డిఫికల్టీ ఏర్పడబోతుంది కాబట్టి ఈ అవకాశాన్ని మేము అందరికి మెంబర్స్ కానీ హైదరాబాద్ ప్రజానీకాన్ని కానీ కోరుకునేది ఏంటంటే మన సొంత ఇంటి కలను పూర్తి చేసుకోవాలనుకుంటే ఈ ప్రాపర్టీస్ ను మీరు తప్పనిసరిగా అటెండ్ అయ్యి మీ ప్రాపర్టీని సెలెక్ట్ చేసుకోమని చెప్పేసి కోరుతున్నాము. ఓకే, రామకృష్ణగారు ఒక టిప్ ఇవ్వండి, ఒక సూచన ఇవ్వండి మా వ్యూవర్స్ కి. ఈ ప్రాపర్టీ షోకి వచ్చేవాళ్ళు కావచ్చు, ఈవెన్ రాలేకపోయినా కూడా ప్రాపర్టీని కొనుక్కొని హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకోవడం కోసం. సో ఎనీ ప్రాపర్టీ బాగా ఎగ్జిక్యూషన్ ఒక స్థాయికి వచ్చి ప్రాపర్టీ పూర్తి కాబోతోంది, కన్స్ట్రక్షన్ అనే దశలో కొనుగోలు చేయడం మంచిదా ఇప్పుడున్న మార్కెట్లో? లేకపోతే కొంచెం ప్రైస్ ఎలాగో తక్కువకు వస్తుంది కాబట్టి బిగినింగ్ స్టేజ్లో ఉన్న ప్రాపర్టీస్ని కొనుగోలు చేయడం మంచిదా? కొంచెం బిగ్గరగా మాట్లాడండి, ఆడియో ప్రాబ్లం ఉందా మాకు. ఎప్పుడైనా కూడా ప్రాపర్టీ కొనేవాళ్ళు బిగినింగ్ స్టేజ్ లో కొనుక్కుంటేనే అడ్వాంటేజ్ గా ఉంటుందండి. రెండు విషయాలు గమనించవలసిన ఏంటంటే, ఇక్కడ ఒకటేమో వాళ్లకు చాయిస్ ఫ్లాట్ దొరుకుతుందండి. వాళ్ళకి ఏ సైజు కానీ ఏ డిజైన్ కానీ వాళ్ళకి నచ్చిన డిజైన్స్ కి చాలా ఆప్షన్స్ ఉంటాయి బిగినింగ్ స్టేజ్ లో కొనుక్కుంటేను. రెండోది ఏంటంటే, వాళ్ళు చేస్తున్న పేమెంట్ చేయవలసిన పేమెంట్ దే ఆర్ స్ప్రెడ్ ఓవర్ అబౌట్ 2 to 3 years అండి. వాళ్ళు ఇబ్బంది లేకుండా ఒక 10-15 ఇన్స్టాల్మెంట్లలో సాధారణంగా పే చేసుకోవచ్చు కాబట్టి వాళ్ళకు ఫైనాన్షియల్ స్ట్రెస్ కూడా ఉండదు. సో ఈ రెండు పెద్ద అడ్వాంటేజ్. ఆల్రెడీ కంప్లీట్ అయిన ప్రాజెక్టులలో అందరికీ తెలిసిన విషయమే, కాస్త కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే బిల్డర్ ఆల్రెడీ దాంట్లో బాగా డబ్బులు ఇన్వెస్ట్ చేసి ఉంటాడు, అప్పటి వరకు కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా పెరిగిపోయి ఉంటుంది కాబట్టి నార్మల్ గా ఆ కాస్ట్ ఎస్కలేషన్ ఆ ప్రైస్ లో లోడ్ చేయబడి ఉంటుంది. సో ఇట్ ఈస్ ఎప్పుడైనా కూడా బిగినింగ్ స్టేజ్ లో కొనుక్కుంటూనే హోమ్ బయర్స్ కి అడ్వాంటేజ్ అండి. ఓకే అండి, సో మీరు లైన్ లోనే ఉండండి రామకృష్ణారావు గారు, మరొక చిన్న బ్రేక్ తీసుకోవాల్సిన సమయం. బ్రేక్ తర్వాత మరి రెడీ టు ఆక్యుపై తీసుకుంటే ఉండే అడ్వాంటేజ్ మనందరికి తెలిసినవి, కానీ నిర్మాణ దశలో ఉన్న ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేస్తే ఎగ్జిక్యూషన్ డిలేస్ మాట ఏంటి, ఈ అంశం గురించి మాట్లాడుకుందాం. కీప్ వాచింగ్. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. మనం ప్రస్తుతం నిర్వహిస్తున్నాం హైదరాబాద్ క్రెడై ప్రాపర్టీ షో 2019కి సంబంధించిన ప్రత్యేక చర్చ. ఈ చర్చలో పాల్గొనేందుకు హైటెక్స్ ప్రాంగణం నుంచి మనతో ఆనందరావు గారు అలాగే మురళీమోహన్ గారు సిద్ధంగా ఉన్నారు. స్టూడియోలో క్రెడై సభ్యులు శ్రీధర్ గారు సిద్ధంగా ఉన్నారు. సో శ్రీధర్ గారు, మనం కమర్షియల్ స్పేస్
బాగా పికప్ అవుతుంది హైదరాబాద్ మార్కెట్కి సంబంధించి. రెసిడెన్షియల్ స్పేస్ ఆఫ్ కోర్స్ ఈజ్ ఇన్ ఎ బూమింగ్ మార్కెట్, అలాగే కమర్షియల్ స్పేస్ కూడా ఆల్ టైమ్ హైని టచ్ చేసింది. రికార్డ్ స్థాయిలో ఇక్కడ కమర్షియల్ స్పేస్ డెవలప్ అవుతుంది, లీజింగ్ స్పేస్ బాగా డెవలప్ అవుతుంది. సో కమర్షియల్ స్పేస్లో ఏ ప్రాంతానికి ఎక్కువ డిమాండ్ ఉంది? మెయిన్గా వెస్టర్న్ పార్ట్, ఔటర్ రింగ్ రోడ్ అనుకొని అక్కడ ఎక్కువ డిమాండ్ ఉందండి. చాలా 2018లో కూడా లాట్ ఆఫ్ అబ్జర్వేషన్ ఉంది, లీజింగ్ కానీ లేకపోతే ఇందాక మా సభ్యులు చెప్పినట్టు డెలైట్ కూడా 40,000 ఎంప్లాయీస్ ఎక్స్టెన్షన్ తీసుకోబోతుంది. ఇట్లాంటివన్నీ కమర్షియల్ మార్కెట్ చాలా ఇప్పుడు మంచి రైజ్లో ఉంది. ఇంకా ఈ ఇయర్ కూడా మేము లాట్ ఆఫ్ అబ్జర్వేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అట్లాగే దానివల్ల రెసిడెన్షియల్, దానివల్ల ఇండైరెక్ట్గా రెసిడెన్షియల్ మీద కూడా బాగా ఇంపాక్ట్ పడి బాగా రెసిడెన్షియల్ డిమాండ్ పెరగడం జరుగుతూ ఉంది. కమర్షియల్ ఈరోజు కూడా హైదరాబాద్లో కావాల్సిన దానికన్నా తక్కువే ఉంది మా దీని ప్రకారం, ఎన్ఐఎస్ఎన్ ప్రకారం. కాబట్టి ఇంకా పెరుగు, ఇంకా రిక్వైర్మెంట్ ఉంది. ఎంతో ఇంకా బిల్డింగ్స్ కొత్త కొత్త ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. డెఫినెట్గా ఇది ఫుల్ అబ్జర్ప్షన్లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, మీరు కూడా స్వయంగా ఒక ఐటీ స్పేస్ డెవలప్ చేస్తున్నారు? గచ్చిబౌలిలో ఐటీ పార్క్, ఐఎన్ఐ ఐటీ పార్క్ అని స్టార్ట్ చేశాము. మేము కూడా అది ఇయర్ ఇవ్వబోతున్నాము. లేటెస్ట్ టెక్నాలజీ ఆల్మోస్ట్ 1 మిలియన్ ఎస్ఎఫ్టీ చేస్తున్నాం అండి. అది కూడా కొత్తగా లేటెస్ట్ టెక్నాలజీ ప్రీకాస్ట్ స్ట్రక్చర్ అని, ప్రీకాస్ట్ స్ట్రక్చర్ అని, అది చాలా ఫాస్ట్గా చేస్తాము. అంత రెడీమేడ్ స్ట్రక్చర్ అది, ఇయర్లోనే ఎగ్జిక్యూషన్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఈ ఇయర్లోనే స్టార్ట్ చేసాము, ఈ ఇయర్లోనే డెలివరీ ఇస్తున్నాము. రైట్, అందువల్ల దానివల్ల చాలా స్పీడ్గా వర్క్ కానీ డెలివరీ కానీ ఈజీగా ఉంటుంది. రైట్. సో ఆంధ్ర గారు చెప్పండి, ఇక్కడ శ్రీధర్ గారు అంటున్నారు కమర్షియల్ స్పేస్లో చాలా హైటెండ్ యాక్టివిటీ నడుస్తుందని. సో ఎవరైనా ఒకవేళ హైదరాబాద్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటే రెసిడెన్షియల్లో బెటరా కమర్షియల్లో బెటరా? నా ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ది ఒరిజినల్ బయర్స్ బట్ ఇన్వెస్టర్స్ ఇన్ ది మార్కెట్. రైట్. సో కొంత సాంకేతిక లోపం కనిపిస్తుంది అక్కడ మనకు. సో ప్రశ్న మీకే వేస్తున్నాను. సో ఇటువంటి డెసిషన్ తీసుకోవాలి వెదర్ రెసిడెన్షియల్ ఆర్ కమర్షియల్, ఇఫ్ ఈ రెండింటి మధ్య ఛాయిస్ తీసుకోవాల్సి వస్తుంది? కమర్షియల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఎక్కువ అండి, 60 ఎక్కువ. జనరల్గా ఇప్పుడు చాలామంది రెసిడెన్షియల్ సెకండ్ థర్డ్ హౌసెస్ కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు దాని రెసిడెన్షియల్ రేట్ ఆఫ్ రిటర్న్ కంపేర్ చేస్తే కమర్షియల్ ఎక్కువ ఉంటుంది. అందుకని చాలామంది కమర్షియల్ ఇన్వెస్ట్మెంట్ వైపే మొగ్గు చూపిస్తూ ఉన్నారు. అందువల్ల మేజర్ వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ హౌస్ అయిపోయినాక నెక్స్ట్ కావాల్సింది వాళ్ళకి కమర్షియల్ రేట్ ఆఫ్ రిటర్న్, రెగ్యులర్ రిటర్న్ కావాలన్న ఉద్దేశంలో సేఫెస్ట్ రిటర్న్. ఎన్ఆర్ఐ ఎవరైనా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, సో వాళ్ళకి కమర్షియల్లోనే ఎక్కువ, కమర్షియల్ ఈజ్ ద బెస్ట్ రిటర్న్ అండి. మినిమమ్ 6-8% మీకు రిటర్న్ ఉంటుంది. ఎప్రిసియేషన్ ఏ విధంగా ఉంటుంది? ఎప్రిసియేషన్ కూడా ఆల్మోస్ట్ 10-20% ఉంటుంది. కంపేర్ టు రెసిడెన్షియల్ మోర్ దాన్ 10-20% కమర్షియల్ ఎక్కువ ఇది ఉంటుంది, ఎక్కువ రిటర్న్ ఉంటుంది. ఓకే ఆనందరావు, సో ఈ నేపథ్యంలో కమర్షియల్ ప్రాపర్టీలోనే ఎక్కువ రిటర్న్ అలాగే ఎప్రిసియేషన్ కూడా ఉంటుంది అని శ్రీధర్ గారు లాంటి వాళ్ళు అభిప్రాయపడుతున్న సమయంలో మీరు హైదరాబాద్ ఏ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేస్తే బాగా రిటర్న్ వచ్చే అవకాశం ఉంది, సే ఫర్ ది నెక్స్ట్ 5-10 ఇయర్స్? కమర్షియల్ వచ్చే రిటర్న్స్ ఇస్ వెరీ వెరీ హై కంపేర్డ్ టు రెసిడెన్షియల్ ఇన్వెస్ట్మెంట్. హలో, యా వినిపిస్తాను, చెప్పండి. సార్, ఈ కమర్షియల్ ప్రాపర్టీస్ లో మనకు రిటర్న్ అప్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ డెఫినెట్లీ మీద అబౌవ్ 10-15% వస్తుంది. మనకు రెంటల్ ప్రాపర్టీస్ కానివ్వండి, మనకు లీజింగ్ అంటే స్పెషల్లీ ఇన్వెస్ట్ ఆన్ ద ప్రాపర్టీస్, కమర్షియల్ ప్రాపర్టీస్ వెరీ గుడ్. రైట్. సో అది ఎలాగో ఎస్టాబ్లిష్ అయింది ఇప్పుడు, స్పెషల్లీ ఇన్ ద ఇన్వెస్ట్మెంట్స్. ఇప్పుడు ఎక్కడ చేయాలంటే వెస్టర్న్ సైడ్ ఆఫ్ ద హైదరాబాద్, ఇన్ బిట్వీన్ ది అంటే ఇప్పుడు మనకు గచ్చిపల్లి, నానసరం కూడా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అంటే నియర్ టు ద ఎయిర్పోర్ట్, ఇట్స్ టాప్ ప్రయారిటీ. ది సెకండ్ ప్రయారిటీ ఫ్రమ్ ఉప్పల్ టు వరంగల్ రోడ్. సో ది గవర్నమెంట్ డిక్లేర్డ్ ఎస్ ఏ గ్రోత్ కార్డర్. సో సెకండ్ ఫ్యూచర్ అంటే మనకు ఆ రోడ్ మీద ఇన్వెస్ట్ చేయవచ్చు. థర్డ్ పాయింట్ ఏంటంటే సార్, ఎనీ ఇన్వెస్ట్మెంట్ మీరు చేయాలనుకుంటే ముందు ఏంటి ఎన్ఆర్ఎస్ కానివ్వండి, బయట అదర్ స్టేట్స్ ఆఫ్ హైదరాబాద్, ఐ కెన్ సజెస్ట్ దేమ్ అవుటర్ ఆఫ్టర్ రింగ్ రోడ్, ఇన్ బిట్వీన్ ద అవుట్ ఓవరాల్ అండ్ రీజనల్ రింగ్ రోడ్ ఇస్ ది ఎట్ ప్రెసెంట్ ద రైట్ ఇన్వెస్ట్మెంట్ టు ఇన్వెస్ట్ ఆన్ దోస్ ప్రాపర్టీస్. ఓకే, సో ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళకి మోకిల్లాలు కొక్కాపేట సైడ్ వెళ్ళొచ్చు, లేదు అంటే
గట్కేశ్వర్ వైపు లేకపోతే ఉప్పల్ వైపు వెళ్ళాలి? కోకోపేట్ ప్రాపర్టీస్ రియల్ గా చెప్పాలంటే సార్ ఎక్స్ప్రెజెంట్ ఇప్పుడు సాచ్యురేట్ చేసేది సార్, అక్కడ ఆల్రెడీ ఇప్పుడు పర్ ఎకరా ఇప్పుడు మనం చెప్తున్నాం 15 crores 20 crores అని చెప్తున్నాడు. ఐ ఫీల్ దట్ ఇట్ మే నాట్ ఇంక్రీజ్ ఇన్ ఫ్యూచర్ ఇన్ కమింగ్ డేస్ ఇన్ కమింగ్ షార్ట్ ఇయర్ మే నాట్ ఇంక్రీజ్ ద రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ మే నాట్ గెట్ యాజ్ పర్ దియర్ ఎక్స్పెక్టేషన్. సో మై సిన్సియర్ సజెషన్ టు ది ఎనీ ఇన్వెస్టర్, బెటర్ జస్ట్ యూ గో ఇన్ బిట్వీన్ ది ఔటర్ రింగ్ రోడ్ అండ్ రీజనల్ రింగ్ రోడ్. దీస్ ఆర్ రైట్ టైమ్ ఎట్ ప్రెసెంట్ ఇప్పుడు ఇండియాలో ఇన్ ఆల్ ఓవర్ ఇండియాలో తెలంగాణ ఇస్ నంబర్ వన్. ఇట్ జస్ట్ ఇస్ రియల్ ఎస్టేట్ వెరీ వెరీ గుడ్ అండ్ జస్ట్ ఐ కెన్ సజెస్ట్ ఇన్వెస్ట్ ఇన్ ది తెలంగాణ రీజన్ హైదరాబాద్, స్పెషల్లీ ఇన్ హైదరాబాద్ రీజన్ ఇన్ బిట్వీన్ ది గ్రోత్ కార్డర్స్ అండ్ ఔటర్ రింగ్ రోడ్ అండ్ ఫేసింగ్ టు ది రీజన్ రింగ్ రోడ్స్. ఓకే, సో మురళీమోహన్ గారు ఇప్పుడు మనకు అమరావతిలో కూడా అంటే ఆంధ్రప్రదేశ్లో కూడా ఎలక్షన్స్ జరగబోతున్నాయి. సో ఇఫ్ ఐ వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ సే సర్టెన్ అమౌంట్ ఆఫ్ మనీ ఇన్ ది రియల్ ఎస్టేట్, నేను అమరావతికి వెళ్ళొచ్చా హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ రిటర్న్ వస్తుందా? నమస్కారం అండి, మేము హైదరాబాద్లోను మరియు అమరావతిలో రెండు చోట్ల చేస్తున్నాం. మాకు రెండు చోట్ల అనుభవం ఉంది. అందుకనే అడుగుతున్నాను ఎక్కడ ఈ సమయంలో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బెటర్ రిటర్న్స్ వస్తాయి అంటే, ఇవి యాక్చువల్ గా ముందు చెప్పినట్టు రెండు కళ్ళు లాంటివి అండి. ఆపర్చునిటీ ఉంది. ఓకే రైట్. సో అంటే మేము నార్మల్గా అడుగుతుంటారనమాట, బ్రిటానియాలో ఇన్వెస్ట్ చేస్తే మంచిదా రిలయన్స్లో ఇన్వెస్ట్ చేస్తే మంచిదా అని మాకు స్టాక్ మార్కెట్లో ఎదురయ్యే ప్రశ్న ఇది. అలాగే నేను ఇప్పుడు మిమ్మల్ని ఆ విధంగా అడిగాను, నాట్ టు హ్యావ్ ఎ కాంపిటీషన్ బిట్వీన్ దీస్ టూ స్టేట్స్. అవునండి అవునండి, యాక్చువల్గా అమరావతిలో కూడా ఆపర్చునిటీస్ ఉన్నాయండి ఉన్నాయి, కానీ ఇదేమో ఎగ్జిస్టింగ్ మార్కెట్ కాబట్టి చాలా అవకాశాలు ఎక్కువ అండి ఇక్కడ. ఓకే, సో అది డెవలపింగ్ మార్కెట్, ఇదేమో డెవలప్డ్ మార్కెట్ ఆల్రెడీ. అది డెవలపింగ్ మార్కెట్, ఇట్ ఈస్ ఆల్రెడీ ఎగ్జిటెడ్ మార్కెట్ అండి. రైట్, సో మీ ఉద్దేశంలో అయితే హైదరాబాద్ మార్కెట్ విల్ గివ్ యూ విల్ ఫెచ్ యూ బెటర్ రిటర్న్స్ అనేది మీరు చెప్తున్న అంశం. సో ఇంకా చాలా అంశాలు మాట్లాడుకోవాల్సింది కానీ సమయం మించిపోయింది కాబట్టి ఈ చర్చను ప్రస్తుతానికి ఇక్కడితో ముగిద్దాం. మళ్ళీ ఈవినింగ్ 4:30 క్రెడాయి ప్రాంగణం నుంచి, హైటెక్స్ ప్రాంగణం నుంచి క్రెడాయి ప్రాపర్టీ షో వేదికగా TV5 మీకు రాబోయే 3 రోజులు కూడా ఈవినింగ్ 4:30 to 6 ప్రత్యక్ష ప్రసారం ద్వారా రియల్ ఎస్టేట్కి సంబంధించిన రకరకాల అంశాలపై చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తూ మీకు అందిస్తుంది. కీప్ వాచింగ్ TV5.